ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సిలోన్ బ్లైండ్ సెంటర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎస్ ప్రవీణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెంలోని సన్నిపోగు విజయకుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని దివ్యాంగులకు పారిశుద్ధ్య కార్మికులకు 200 మందికి 9 రకాల నిత్యావసర వస్తువులు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. సన్నిపోగు విజయకుమార్ మాట్లాడుతూ, సీలోస్ బ్లైండ్ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి ఆదేశం మేరకు గత 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సుమారు ఇప్పటి వరకు తాగునీరు ఎద్దడి నివారణ కోసం ప్రకాశం జిల్లాలో సుమారు 800 బోర్లు వేయించామని, అలాగే ప్రతి సంవత్సరం 1000 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు బట్టలు మరియు వారికి అవసరమైన ఆట వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ ఈ రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత కిరణ్ గౌడ్, మాజీ ఎంపీపీ చేదురి విజయభాస్కర్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుసు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ జాగ్రత్తను మనం పెంపొందింపజేసుకుంటూ లాక్డౌన్ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి వికలాంగ్ పంచాయతీ వర్కర్స్ కు ప్రజలకు మరి మనం కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉండగా గౌరవనీయులు పెద్దలు రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ చక్రవర్తి గారు సిలోన్ బ్లైండ్ సెంటర్ అధినేత గారు మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే దానికోసము మనకు ఆదేశం.